గురువుగారు సింహరాశిలో కుజ శుక్ర కలయిక వల్ల ఏ రాశుల వారికి శుభం ఏ రాశుల వారికి అశుభం శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం నమః మనకు ప్రస్తుత గ్రహ సంచారం చూసుకున్నట్లయితే శుక్రులు ఇద్దరు కూడా కలిసి సింహరాశిలో ఈ పదహారవ తారీఖు నుంచి కాకుండా పదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఈ యొక్క సంచారం ఈ యొక్క పదవ తారీఖు నుంచి కుజశుక్రుల కలయిక తీసుకున్నట్లయితే సింహరాశిలో మరి వీడికి మంచిదా చెడ అంటే సింహరాశికి శుక్రుడు శత్రు అవుతాడు ఈ యొక్క రాష్ట్రాధిపతి రవి అయ్యాడు సింహరాశికి రవికి శత్రువు శుక్రుడు కుజుడేమో మిత్రుడు కాబట్టి ఈ సింహరాశి జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సింహరాశి వారికి ముఖ్యంగా జన్మంలో కుజ సంచారం వల్ల ఆయుధాలతో కానీ శస్త్రాలతో కానీ లేదా వాహన ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అట్లే శుక్ర సంచారం కూడా ఈ యొక్క కుజశుక్రుల కలయిక అనేది ముఖ్యంగా దాంపత్య మారకత్వానికి చూపిస్తూ ఉంటుంది అంటే ఎంతో అనురాగంగా ఉంటారు దంపతులు ఆ దంపతులకు అనురాగం పోయి విషాదంగా మారటం కానీ లేతే వాళ్ళతో నిత్యము తగులు ఆడుకోవడం కానీ ఈ కుజశుక్రుల కలయిక వల్ల జరిగే అవకాశం ఉంది అట్లాగే ధనపరంగా చూసినట్టయితే అప్పటివరకు మంచివాడుగా వ్యక్తి వ్యవహరిస్తున్నవాడు శత్రువుగా మారటం నమ్మించి మోసం చేయటం ప్రకృతి విధానానికి అని ఎప్పుడు ఏదైతే ఉంటుందో ఆ విధానమైన నానుడి ఈ శుక్రుల కలయిక వల్ల కలుగుతుంది ఏ రాసుల వారికి మంచిది అంటే ఈ యొక్క శుక్ర కుజల కలయిక ముఖ్యంగా మిథున రాశి వారికి అట్లాగే మళ్ళీ తులారాశి వారికి మళ్ళీ వృశ్చిక రాశి వారికి ధనస్సు రాశి వారికి అట్లానే మళ్ళీ కూడా రాశి వారికి తర్వాత రాశి వారికి తర్వాత మళ్ళీ కూడా ఈ యొక్క వృషభ రాశికి అంత మొత్తం మీద కుజశుక్రుల కలయిక అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి గోచరిస్తుంది ప్రతికూలంగా ఎవరెవరికి ఉందంటే మకర రాశికి కర్కాటకానికి సింహానికి కన్యకి ఇవి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి కుజశుక్రుల కలయిక కాబట్టి ఈ రాసుల్లో ఎవరైతే జన్మించారో ఈ జన్మించినటువంటి వారు ముఖ్యంగా కుజశుక్రుల కలయిక యొక్క ఇబ్బందులు పడుతున్నటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో వారు ఆ రాసుల నుంచి మరొక ఇబ్బంది నుంచి బయటపడటానికి కాను నిత్యము సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల ఈ కుజశుక్రుల అనుగ్రహం కూడా ఏదైతే కుజుడు కలిసి ఉన్నాడో అట్లనే శుక్రుడి యొక్క అనుగ్రహం పొందటానికి కానీ కరకధారా స్తోత్రం కానీ మహాలక్ష్మి యొక్క క్షేత్రంగాని దర్శనం చేసుకుంటే కనుక వారికి ఉన్నటువంటి ఈ కుజశుక్రుల కలయిక అనేది త్వరితగతిన కొంతవరకు నివారణ మార్గాలుగా చెప్పబడుతుంది అట్లానే ఎవరికైనా కూడా ఈ శుక్రుడి యొక్క ప్రభావం అధికంగా బాలేకపోతే కనుక బొబ్బర్లుని శుక్రవారం రోజు ఆవుకి దానాగా తినిపించటం వల్ల కూడా అనుకూల ఫలితాలు వస్తాయి కాదు మొత్తం మీద ఈ సింహరాశి వారికి భూలాభాలు ఉంటాయి అట్లనే తగువులు కూడా ఉంటాయి కాబట్టి భూలాభాలు కూడా ఈ కుజశుక్రుల కలయిక వల్ల జరుగుతుంది అంటే ఒక ఈ రాసుల వారికి యోగప్రదమైన రాసులు ఏవైతే ఉన్నాయో వారికి భూగ్రహ యోగాదులు కూడా లాభం చేకూరుతుంది కాబట్టి ఈ కుజశుక్రుల కలయిక దాంపత్య మారకాన్నితో పాటు గృహలాభాన్ని లాభాన్ని ఇస్తుంది కాబట్టి చక్కగా ఈ యొక్క కుజశుక్రుల యొక్క సింహరాశులో ఉండేటువంటి ఏదైతే ఏ రాశులకి మంచిగా ఉన్నాయో ఏ రాశి చెడు ఫలితాలు ఇస్తున్నాయో ఆ చెడు ఫలితాలు ఇచ్చేటువంటి రాసులందరూ కూడా ఈ విధమైనటువంటి పరిష్కార మార్గాలను కనుక చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి శుక్రుడితో ఇచ్చేటువంటి సుఖ సౌఖ్యాలు కుజుడితో వచ్చేటువంటి ఏదైతే ఆరోగ్యము అన్నీ బాగా ఉంటాయి కాబట్టి ఈ కుజశుక్రుల యొక్క కలయికని అరుదైనటువంటి కలయిక ఏం లేదు ఇది నిత్యము కూడా కలుగుతూ ఉంటుంది మొన్నటిదాకా కర్కాటక రాశిలో జరిగే ఇప్పుడు సింహరాశి వారికి ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కుజశుక్రులు కలుస్తూనే ఉంటారు కానీ ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ఫలితాన్ని కూడా ఇస్తారు వాళ్ళు కలయిక వల్ల కాబట్టి ఈ యొక్క రాశి ఫలితాలు చూసుకున్నట్టే కొందరికి ధనలాభాలు ఉంటాయి కొందరికి భూలాభాలు ఉంటాయి కొందరికి తవ్వులాటలు కూడా ఉంటాయి ఇటువంటి పరిష్కార మార్గాల్ని మీరు మంచిగా చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు మహ శ్రీమహత్రీడమ్మ